Hello friends, welcome back to Parrot Smart Creations. Nenu mee Prashanthi. Na videos meeku nachinatlayite like cheyandi. పిచ్చాం కదా టూ లైన్స్ కి మధ్యలో ఇది మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఈ లెంగ్త్ ని మీరు ఇంకొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు లేదంటే పెంచుకొనైనా వేసుకోవచ్చు. ఇది మీడియం సైజ్ లెంగ్త్ నేను తీసుకున్నాను. ఈ గోల్డ్ కలర్ బీడ్స్ కలర్ చేంజ్ అవ్వవు. మీరు చూసి తీసుకోవాలి. మీరు షాప్లో తీసుకునేటప్పుడు కొన్ని బీడ్స్ బ్లాక్గా అయిపోతాయి. బ్లాక్గా అవ్వకుండా ఉండేటట్టు బీడ్స్ తీసుకుంటే మీరు బ్లౌజ్కి చాలా రోజుల పాటు కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. మీరు బ్లౌజ్ని మామూలుగా వాష్ చేయకుండా మనం పెట్టేస్తాం కదా అలాగే అలా కాకుండా కొంతసేపు ఆరనిచ్చి తర్వాత ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో మనం బ్లౌజెస్ని కానీ ఉంచినట్టయితే ఇలా వర్క్ చేసుకున్న బ్లౌజెస్ అన్నీ జర్దోజీ వర్క్ కానీ ఇలా బీడ్స్ వర్క్ కానీ పాడవకుండా ఉంటాయి. బ్లౌజ్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ మనం మొత్తం ఫిల్ చేసేసుకున్నాం బీడ్స్ తోటి. ఇప్పుడు కాసులు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. నేను నార్మల్ నీడిల్ తోటి ఇక్కడ కాసులు స్టిచ్ చేస్తున్నాను. మగ్గం నీడిల్తో కూడా కాసులు స్టిచ్ చేయొచ్చు. నేను ఇంకో వీడియోలో మగ్గం నీడిల్తో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ మనం కాసు పైన రెడ్ బీట్ ఒకటి వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం. ఇలా కాసుని స్టిచ్ చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి లెంగ్త్ మీరు తీసుకోవాలనుకున్నంత తీసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. ఇవి మీడియం సైజ్ కాసులు ఇక్కడ యూజ్ చేస్తున్నాం. వీటికంటే స్మాల్ సైజ్ వీటికంటే పెద్ద సైజ్ కాసులు కూడా దొరుకుతాయి. ఇలా అన్ని కాసుల్ని స్టిచ్ చేసుకుందాం.
ఇలాగ సేమ్ యాజ్ టీస్ గా ఇదే డిజైన్ ని మనం హ్యాండ్స్ కి కూడా వేసుకుంటాం. ఇది బ్యాక్ నెక్ పార్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. చూసారు కదా గోల్డ్ కలర్ తోటి ఎలా డిజైన్ చేసుకున్నామో. ఇవి హ్యాండ్ పార్ట్, హ్యాండ్ పార్ట్ కూడా సేమ్ అలాగే డిజైన్ చేసుకున్నాం. ఇవి హాఫ్ హ్యాండ్స్ మనం ఇక్కడ స్టిచ్ చేసాం కాబట్టి హ్యాండ్స్ పైన చిన్న బుట్టలాగా గోల్డ్ కలర్ బీడ్స్ తోటి డిజైన్ చేసుకున్నాం.